కిస్మత్ ప్రజెంట్ థియేటర్స్లో రన్ అవుతుంది. యాక్టర్స్ బై నరేష్ ఆగశ్య, అభినవ్, అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్. డైరెక్టర్ బై శ్రీనాథ్. ఇక మూవీ బేసిక్ స్టోరీలు ఏంటంటే, మంచిర్యాలకు చెందిన కార్తిక్, కిరణ్, అభి ఈ ముగ్గురు జాబ్ కోసం హైదరాబాద్ వెళ్తారు. మరి వీరికి సూర్య అనే ఒక అతను పరిచయం అవుతాడు. అతను 10 కోట్ల రూపాయలు ఉన్న బ్యాగ్ కోసం తను వెతుకుతూ ఉంటాడు. ఇక ఈ ముగ్గురు కూడా వారి కిస్మత్ ని మార్చుకోవడం కోసం ఒక క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతారు. ఆ క్రైమ్ ఏంటి, ఆ క్రైమ్ నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు అనేది మిగతా స్టోరీ లైన్ అన్నమాట. మూవీలో ప్లస్ పాయింట్స్, నరేష్ అగస్య, అభినవ్, విశ్వదేవ్ ఈ ముగ్గురి యాక్టింగ్ లెవెల్స్ మూవీకి ప్లస్ అయింది. కామెడీ టైమింగ్, వన్ లైనర్ పంచ్ డైలాగ్స్ బాగా రాసుకున్నారు, బాగా పేలుతాయి. అండ్ ఫైనల్లీ సీనియర్ యాక్టర్ అజయ్ ఘోష్ పర్ఫార్మెన్స్ బాగుంది భయ్యా. మూవీలో మైనస్ పాయింట్స్, ఛాలెంజ్ అనేది స్టోరీలోనే కాదు దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో కూడా చాలా బాగా చూపించాలి. కిస్మత్ లో క్రైమ్ కామెడీ ఉంటుంది కానీ వాటిని డిసిప్లే చేసే విధానం బాగోలేదు. అంతేకాక స్క్రిప్ట్ బాగుంటే స్టోరీ బాగా ఇంకాస్త ఎలివేట్ అయ్యిండేది, అది చూసుకోలేకపోయారు. ఇక ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా వచ్చే సీన్స్, వీటి వలన ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా స్లోగా రన్ అవుతుంది. మెయిన్లీ థింగ్ మూవీలో ఉన్న యాక్టర్స్ ని బెటర్ గా యూజ్ చేసుకుంటే హైప్ పెరిగి ఉండేది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అస్సలు బాగోలేదు, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీలో బెటర్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక సాంగ్స్ అండ్ బీజియం కూడా ఇంకాస్త బెటర్ గా ఉండింటే బాగుండేది. ఓవరాల్ గా ఈ మూవీని థియేటర్ లో అయితే అస్సలు చూడకండి భయ్యా, ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూడాలనిపిస్తే ఒకసారి చూడండి అంతే. ఇది గైస్ కిస్మత్ మూవీ రివ్యూ. రివ్యూ గనక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం సినిమా రా బాబు రివ్యూ చెప్తుంటేనే హెడ్.